పార్టీ కి నష్టం చేసే వాళ్ళు ఉంటే ఉండి పోతే పొండి అనేది బహిరంగంగా అసలు చంద్రబాబు ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం తెలియదు ఆయన పొలిటికల్ హిస్టరీలో. సో అంటే నిజంగానే ఆయన యాటిట్యూడ్ మారింది అనుకోవాలా లోకేష్ గారి కంటే ముందు? చూస్తున్నారు కదా ఆయన ఇప్పుడు క్యాడర్ ఇది ఎన్నాళ్ళ నుంచో మొత్తుకుంటున్నారా. ఇప్పుడు మంచి బంగిరిపిల్లి మామిడిపండు ఉందండి, ఇప్పుడు డాగులు బండి అనుకో అందంగా చిన్న కత్తిచ్చుకుని డాగు తీసేస్తే తింటా పనికొస్తుంది అవునా? సగం పైన కుళ్ళిపోయింది అనుకున్నది, మీరు ఏం చేస్తారో ఆరబడతారు. ఆ డాగులు ఆ కుళ్ళిపోయిందని తీసేయాలా, తీస్తే మధురమైన పొలం తినడానికి ఉపయోగపడుతుంది. ఆ పనాలు చేస్తున్నాను అనుకుంటున్నాను. ఆ పని చేయాలి, ఎంత ఎంత సత్వరం వేగం చేస్తే అంత మంచిది పార్టీకి, వాళ్ళ పార్టీకి. మనం ఇలాంటివి బయట ఇప్పుడు బయట నుంచి చూసి మనం చెప్పడానికి సరిపోతుంది తప్ప మనకి ఏం సంబంధం ఆ పార్టీతోటి? ఆ నిజంగా ఆ పార్టీలో ఉంటే ఇలాంటికి మాట్లాడడం కూడా కుదరదు మనకి. మనం స్వేచ్ఛగా మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆ పార్టీలు కూడా మనం నేను ఎక్కడన్నా మంచిగా మాట్లాడతామని కాకడా వేసుకు వెతుకుతున్నాను, ఎక్కడ దొరకట్లేదు. వాళ్ళ గురించి ఒక కాకడా వేసుకుని ఎక్కడన్నా కొంచెం మంచి మాటలు దొరుకుద్దేమో వాళ్ళ పార్టీలోని, అది ఏదైనా మాట్లాడదామరా బాబు, ఎప్పుడో ఎంతసేపు వాళ్ళు విమర్శించడం సరిపోతుంది అనుకుంటే చూసి వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా. వెతుకుతుంటే అక్కడ కనపడట్లేదు. బీజేపీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొంచెం మహానుభావుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం కాసేపు. ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి బీజేపీ గురించి అసలు మాట్లాడలేము. కేసీఆర్ గారి గురించి మాట్లాడాలంటే మూడలు ఉన్నాయి, నిజంగా సంతోషంగా మాట్లాడతాం మనం. వివిధ రాజకీయ రాజకీయం చూసి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం టీడీపీకి భజన చేస్తున్నాం అనుకుంటారు వాళ్ళు, ఇది వాస్తవం. కాబట్టి చంద్రబాబు గారు ఆ పని శస్త్రచికిత్స సత్వరం చేసి జాతక కుట్లేసుకుంటే ఆ పార్టీలో కొన్ని గంటలు ఉన్నాయి టంగడంగడంగా మన ఇప్పుడు మోగుతూ మానేసింది ఆ గంట. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఆ గంటను తీసుకెళ్ళి గుళ్ళో పెట్టేసి తాళం వేసేయాలి, గుళ్ళో తగిలిచ్చేయాలి. ఏంటండి ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు నల్గొండ నల్గొండ నుంచి కాకినాడ పోర్టుకి కొన్ని బండలు వెళ్తూ ఉంటాయి, గ్రానైట్ రాళ్ళు పెద్ద అద్దాయి, అలాంటివి కొన్ని బండలు అడ్డంగా ఉంటాయి. కొందరు నాయకులకు ఎస్టాబ్లిష్ అవుతారు, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళ స్థానాన్ని పదిలిపరచుకోవడం కోసం ఇంకొకరిని రానివ్వకుండా ఎదగనివ్వకుండా ఉండడం ఒక సహజమే రాజకీయాల్లో. కానీ అది శృతి మించినప్పుడు మీరు గమనించాలా, మీరు పట్టించుకోవాలా. కొంతమంది అడ్డంగా కూర్చుంటారు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళకుండా, కొన్ని కొంతమంది జాతక తప్పించుకుని వెళ్ళిపోతారు, ఇది నష్టం చేస్తూ ఉంటుంది. ఆయన కూడా ఉండి ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకుని ఆయనతో ఫోటోలు తీసుకుని నేనే సూపర్ అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇవన్నీ గమనించుకోవాలి జాతకం. కొంతమంది నిరాశపడుతూ ఉంటారు. కూడా పమిడి రమేష్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు దర్శనించి, ఆయన వ్యవహారం ఏంటో ఎవరికి అర్థం లేదు సడన్గానే, ఆయన ఏం విమర్శించకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చొని దండంలో బాబు అన్నాడు, దాని ఏం జరిగింది ఎందుకు జరిగింది ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ పార్టీకి మంచి ఉత్థానం అంటే దీన్ని పార్టీకి మంచి పాజిటివ్ వేవ్ నడుస్తుంది. ఇప్పుడు అటువంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వాళ్ళ కుట్రలే ఖచ్చితంగా కుట్రలు చేస్తారు. క్రమం తప్పకుండా నెలకొట్టు చొప్పుని నెల నెల చీటీ కట్టినట్టు మీకు ఒక్కొక్క బాంబు వేస్తూ ఉంటారు. ఇలాగా మొన్న గంజి చిరంజీవ రేపొద్దు ఇంకొకటి అలాంటి ఎవడో ఒకటి బయట తీసుకొచ్చి టీడీపీ అంతా ఇలాగే ఉంటుంది అని చెప్పి ఏదో అనేసి పోతూ ఉంటాడు. ఎన్నాటిని గమనించకుండా ఉండాలి. ఈ పావులు అన్నాటిని ఇప్పుడే పట్టించేస్తే పావులోనే ఉండని తీసుకొచ్చి అప్పుడు ఒకేసారి ఏడ్చుకుంటా పోతారా, గొడవ ఉండదు. వారానికి పోయి నెలకోసారి ఒకడు వచ్చి బయటకు వచ్చి విషం కక్కడం కంటే ఒకేసారి పావులన్నీ పట్టించేసుకుంటే మంచి ఆలోచన అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.